అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్న ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడం అలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. ఒక క్షణం కూడా ఉండలేనురా, తెక్కెక్కువైంది నీకు పరిస్థితి అలాంటిది. మరి అదోవ స్వామి వారు నగరానికి వేయించేశారు. అల్లుడు నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు, డౌట్ ఉంటే నిద్రపడదు, వెళ్ళి తెలుసుందమ్మా. పద స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు, కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే ఎందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎద్దవా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా. క్షమించండి, క్షమించండి బొమ్ము. నాయనా తాడిదాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసింది? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి, లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్జును ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్తు, నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు బగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా కూడా. మేము మొన్న హిమాలయాలకు వెళ్లి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్, మీరు వెళ్ళండి, మీరు రండి.